అదిగో సుబ్బు, చెప్పానా తనకు వినపడుతుందని? నువ్వు చాలా గ్రేట్ సుబ్బు, నేను చెప్పాను. అవునే సుబ్బు, నా కోసం ఇంత చేసిన నేత్రకి నేను పర్సనల్గా ఏమి చేయలేను, కనీసం వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా చెయ్యాలి. నన్ను అడిగితే ఎవరినో మీ స్థాయికి తగ్గ వాడిని చూసి పెళ్లి చేసేస్తే పోయే. మీ ప్లేస్ లో నేనుంటేనా ఈ పాటికి నేత్రకి పెళ్లి చేసి బరువు దించేసుకునేదాన్ని. కూతురికి పెళ్లి చేయడం అనేది బరువు కాదే, బాధ్యత. దాని గురించి నీకు వెంట్రక మందం కూడా తెలీదు. ఇక నా కూతురు చదవంటావా? అది చదివి ఉద్యోగం సంపాదించి మాకు సంపాదన తెచ్చిపెట్టాలన్న ఆలోచన ఏనాడూ లేదు. దాని తృప్తి కోసం అది ఇష్టపడిన చదువు చదివించాం. ఇంకో విషయం, పురావస్తు శాఖ అని తేలిగ్గా తీసిపారేకు. అది అందరూ చదివే చదువు కాదు, అందరికీ అర్థమయ్యేది అంతకన్నా కాదు. అన్నింటికీ మించి నువ్వు నీ అంతస్తుని చాటుకోవడానికి నీ కూతుర్ని పై చదువులు చదివించావు. నేను నా కూతురు ఆత్మస్థైర్యాన్ని నమ్మి చదివించాను. అది అందరిలా డబ్బు సంపాదించడం కోసం చదవాలనుకోలేదు, తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొని కన్నవాళ్ల నమ్మకాన్ని నిలబెట్టడానికి చదివింది. ఆ సంతోషం కోట్లు గుమ్మరించినా దొరకదు భువన. ఆహా అమ్మా, కిళ్ళీ కట్టడంలో నీ తర్వాతే ఎవరైనా, తిన్నం అరక్షణంలో అరిగిపోతుంది. మరి కాంతం అంటే ఏమనుకున్నావురా? ఒరే ప్రభా, నిన్నొక సాయం అడగలరా? ఏంటమ్మా? అన్నయ్య కొత్తగా వ్యాపారం మొదలు పెడుతున్నాడు కదా. ఎందుకమ్మా అవన్నీ? రిటైర్ అయ్యాడు, హాయిగా కాలక్షేపం చేయొచ్చు కదా. పెద్దాడు ఎలాగూ సంపాదిస్తున్నాడు, రేపో మాపో నేత్ర కూడా ఉద్యోగం చేస్తుంది. మరీ అంతగా అవసరమైతే చూసుకోవడానికి నేనున్నాను. ఇంకా ఈ వ్యాపారం అవసరమని చెప్పు. అంటే అన్నయ్య మొండాడే అనుకో, అంత సులువుగా ఎవరి దగ్గర చేయి చాసడు కదా. అదే కదరా నా బాధ, వాడి రెక్కల కష్టం మీద ఈ కుటుంబాన్ని ఓ స్థాయికి తీసుకొచ్చాడు. ఇప్పుడు పిల్లల మీద ఆధారపడడం అంటే వాడికి కష్టమే. అందుకే నేను ఏమీ అనలేదు, కానీ వాడు డబ్బు విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాడురా. పెద్దోడు సంపాదన ఇంటికి సరిపోతుంది, చిన్నాడు సంగతి నీకు తెలియంది కాదు కదా. వ్యాపారం అంటే మాటలు కాదమ్మా, దిగిన తర్వాత అనుకున్న దానికంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. దాని గురించే నిన్నో మాట్లాడుదా. ఏంటి, తల్లి కొడుకులిద్దరు ఏదో సీక్రెట్ గా మాట్లాడుకుంటున్నారు? సమయానికి ఊడిపడిందేంటి, దీని ముందు డబ్బు అడిగితే రాద్ధాంతం చేస్తుందో ఏమో. ఏంటత్తయ్య అలా అయిపోయారు? అబ్బే ఏమీ లేదు. అవునత్తయ్య, ఎప్పుడు ఇక్కడే ఉండే బదులు కొన్ని రోజులు మా ఇంటికి కూడా వచ్చుండొచ్చు కదా. నేనుంటాను సరే, నువ్వింట్లో ఉండాలిగా. క్లబ్బులని మీటింగ్లని బయటే తిరుగుతుంటావుగా. బాగా చెప్పావమ్మా, దీని గ్యాంగ్ లో ఉన్న వాళ్ళందరూ మొహాలకు మందంగా రంగేసుకుని పని లేకపోయినా ఏదో పొడిచే కార్యక్రమాలు చేస్తున్నట్టు ఆర్భాటం చేసి మొగుళ్ల సంపాదనని ఆవిరి చేసేస్తుంటారు. ఏంటండి మీరు? వదిలేరా, ముందు నుంచి దానికి అలవాటు అయిపోయింది. పైగా వాళ్ళ నాన్న దాన్ని డబ్బులో పెంచాడు, కష్టమంటే ఏంటో తెలీదు. ఇప్పుడు దీన్ని పొగిడితేనే పని అవుద్ది. అయినా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, పెళ్ళైనప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది, కొంచెం కూడా లావు పెరగలేదు. కానీ కొవ్వు పెరిగిందమ్మా. ఎందుకురా దాన్ని అస్తమానం ఏడిపిస్తావు? ఎవరు, నేనా? ఆయన అలాగంటారు గాని మీరు చెప్పండి అత్తయ్య, నేనిప్పటికీ పెళ్ళైనప్పుడున్నంత అందంగానే ఉన్నానా? ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మాయి, నిన్ననే పెళ్ళైన దానిలా ఉన్నావు. అలా చెప్పండి అత్తయ్య, విన్నారా? వినకుండా ఎలా ఉంటాను, బహుశా ఇంకో క్షణంలో నా చెవుల్లో నుంచి రక్తం గారిన ఆశ్చర్యం లేదు. ఎప్పుడు ఇంతే పిల్లి ఎలుకలాగా కొట్లాడుకుంటూనే ఉంటారు. భూనా, ప్రభాతో నేను ఒక విషయం చెప్పాను, వాడు పనిలో పడి మర్చిపోతాడేమో, కొంచెం గుర్తు చేయాలి.
నాకు తెలుసు ఇలాంటిదేదో జరుగుతుందని. వాళ్ళకెప్పుడు మన డబ్బు మీద కన్ను. ఇన్నాళ్ళు పిల్లల చదువులని అవన్నీ ఇవన్నీ డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడేమో ఆయన గారు బిజినెస్ పెడుతున్నారంట, దానికి మనం ట్రక్కులు కొనివ్వాలట. అయినా శక్తికి తగ్గ బిజినెస్ పెట్టుకోవాలి. కానీ ఇదేంటి అంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చే ఏటీఎం మిషన్ లో కనిపిస్తున్నాం. ఎక్కువ మాట్లాడతానండి. నా డబ్బు నాకు బాధగా ఉండదా? సందు దొరికిందంటే చాలు. ఆ ముసలావిడ మిమ్మల్ని నైస్గా ఇచ్చేస్తుంది. సపరేట్ గా మిమ్మల్ని రూమ్ లోకి తీసుకెళ్లి మాట్లాడినప్పుడే నాకు డౌట్ వచ్చింది. అందుకే నేను ఆ రూమ్ లోకి వచ్చాను. అంటే ఏంటి డిటెక్టివ్ లా మా మధ్య ఏం జరుగుతుందో దొంగసాటుగా వింటున్నావా? నాకు అవసరం లేదు. మీ అమ్మే నేను ఆ రూమ్ లోకి రాగానే మాట్లాడేసింది. అంటే వాళ్ళు కావాలని మిమ్మల్ని ప్రేమగా ట్రాప్ చేయాలని డిసైడ్ అయ్యారు. అయినా మనం మాత్రం ఎంతని హెల్ప్ చేస్తాం? మనకి కూతురు. ఇదిగో డబ్బులు ఇవ్వడం ఇష్టం లేదని చెప్పు, అంతేగాని ఈ వెధవ కబుర్లు చెప్పు. ఎందుకు మీరెప్పుడు నన్ను తప్పుగానే అర్థం చేసుకుంటారు? తప్పు కాదే, నిన్ను పెళ్లి చేసుకోవడమే తప్పని అర్థం చేసుకున్నాను. అయినా నీ వల్ల కదే మేము వేరుపడింది. నీ అసూయతో పడలేక ఉన్న రిలేషన్స్ ఎక్కడ స్ట్రెయిన్ అవుతాయోనని మనసు చంపుకుని మా అన్నయ్యకి దూరంగా ఉంటున్నాను. మా అన్నయ్య పస్తులని నన్ను చదివించాడే. మా వదిన నన్ను కన్న కొడుకులా చూసుకుంది. అలాంటి వాళ్ళు సాయం అడిగితే మారు మాట్లాడకుండా సాయం చేయాల్సింది పోయి ఇంత రాద్దాంతం చేస్తావా? ఆహా, ఎప్పుడో ఏదో సహాయం చేశారని జీవితాంతం ఊడగం చేస్తారా ఏంటి? అసలు ఇలాంటి పూర్ ఫ్యామిలీలో మనిషిని పెళ్లి చేసుకోకూడదు. కొట్టారంటే ఎవరే పూరు? మేమా? హేయ్, మాకు డబ్బు లేకపోవచ్చు కానీ దాని తలదన్నే మనస్సుంది. నీకది లేదే. ఇదిగో నీ భర్త స్టేటస్ చూసి బయట గొప్పలు చెప్పుకుని తిరుగుతున్నావు చూడు. ఆ స్టేటస్ రావడానికి కారణం మా అన్నయ్య. నేను కలెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్న మనిషి కూడా ఆయనే. ఈ ఉద్యోగం చూసి మీ నాన్న నిన్ను నాకిచ్చి తగలెట్టాడు చూడు. ఈ ఉద్యోగం కూడా మా అన్నయ్య పెట్టిన భిక్ష. అలాంటి వాళ్ళకి సాయం ఎందుకు చేయాలంటావా? అవును అంటాను. నిన్ను కొట్టిన ఒకటి, ఆ గోడకు నేను కొట్టిన ఒకటి. చూడు, మా అన్నయ్యకి ట్రక్స్ కొనిస్తాను, అది నా డబ్బుతో. అర్థమైందా? ఆ జుట్టేంటే బోనాల్లో పూనకం వచ్చిందన్నలాగా. చిచి, అసలు నిన్ను కాదు, పెళ్లి చూపులకి నువ్వు నాకు ఫోటో పంపించిందాన్ని అందంగా తీశాడు చూడు. ఆ ఫోటోగ్రాఫర్ని నరికి పోగులు పెట్టాలి. ఆ ఒక్క ఫోటో నా జీవితాన్నే మార్చేసింది కదే. అంటే నేను అందంగా లేనా? ఇలాగే వెళ్ళి ఓసారి అద్దంలో చూసుకో. టేస్ట్ అనేది లేదు మనిషికి. నేను అందంగా ఉంటానని కుళ్ళు. అమ్మ టిఫిన్ రెడీ అయిందా? అమ్మమ్మా అమ్మమ్మా, ఎక్స్ట్రీమ్ నైట్ ఎఫెక్ట్లో ఒక కారు హైవే మీద వెళ్తూ ఉంది. అందులో ఒక అమ్మాయితో ఒక అబ్బాయి రొమాన్స్ చేసుకుంటూ కార్ డ్రైవ్ చేస్తున్నాడు. ఆల్ ఆఫ్ సడన్గా ఎదురుక వైట్ డ్రెస్లో ఒక అమ్మాయి కనపడింది. సడన్గా బ్రేక్ వేసి కార్ ఆపాడు. కార్ డ్రిఫ్ట్ అయ్యి కంట్రోల్ తప్పి లోయలో పడిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ శవాలు పడిపోయాయి. పోలీసులు వచ్చారు. డిటెక్టివ్ కూడా ఎంటర్ అయ్యాడు. శవాల్ని అబ్జర్వ్ చేశాడు, ఫోటోలు కూడా తీసుకున్నాడు. ఎవరు వీళ్ళు అనుకున్నాడు. కట్ చేస్తే బీచ్లో సాంగ్. మనసా
నువ్వుండే చోటే చెప్పమ్మా అని హీరో హీరోయిన్ డ్యూయట్ పాడుకున్నారు. వెంటనే ఫైట్. హీరో నలుగురిని ఎగిరెగిరి కొట్టాడు. కట్ చేస్తే హీరో మదర్ని చంపేశారు. అప్పుడు హీరో కళ్ళు ఎర్రపడ్డాయి. క్లైమాక్స్. హీరో విలన్లు బాహుబల్లో ప్రభాస్ కాలకేళ్ళ కొట్టుకున్నారు. ఇదేం కదా, అన్ని కలిపి కొట్టుకొచ్చిన కాపీ పేస్ట్లో ఉంది. ఇప్పుడేం చేయాలి? టైం దగ్గర పడుతుంది. ఆ ప్రొడ్యూసర్ ఏమో స్క్రిప్ట్ ఎక్కడా స్క్రిప్ట్ ఎక్కడా అని ఓ తెగ టార్చర్ చేస్తున్నాడు. అవును, కడుపులో ఏదో డిస్టర్బెన్స్ గా ఉంది. బహుశా దీన్ని ఆకలి అంటారేమో. పాటలే కన్నుల తోటలో కమ్మని నీ ప్రేమ లేక. ఏంటి ఆ పాటలు? ఏం లేదు. ఏంటి అది? ఏంటి లంచ్ బాక్స్ కనిపించట్లేదా? అందరూ వాళ్ళ పిల్లలకి దగ్గరుండి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేస్తారు. నువ్వు ఎందుకు? తప్పుకో తప్పుకో. లంచ్ ప్రిపేర్ చేయడానికి అడుగుతుంది. ఆగు చిన్నో, ఆగమన్నానా? అమ్మా చూసావా, దానిలో కంగారు. అదేదో తప్పు చేస్తుందమ్మా. అది నీలా కాదే, తప్పు చేయదు. అబ్బా అమ్మా, ప్రతిదానికి గతం తవ్వకు. అది నాలా కాకూడదనే నా బాధ. దాన్ని చూస్తుంటే ఎవరితోనో లవ్లో పడిందనిపిస్తుంది. నోరు మూసుకోవే, నువ్వు నీ అనుమానాలు. అమ్మా లేదమ్మా. అమ్మా ఆగు, దాని బాక్స్ లో హార్ట్ షేప్ చూశాను. పోవే. అరే అయ్యో, వయసుతో పని లేదు, మనసుంటే చాలు. ఎస్, నేను ఎక్స్పెక్ట్ చేసిందే నిజమైంది. అమ్మా చిన్ను టిఫిన్ చేసిందో లేదో. అమ్మా అమ్మా చూడు, నేను చెప్తే నువ్వు నమ్మలేదు కదా. చూడు చూడు, అది ప్రేమలో పడింది. చూడు చీ నోర్మి, దానికి నీ బుద్ధిలేం రాలేదు, అది నామనవరాలు. ఎక్కువగా దాన్ని అనుమానించుకో. అబ్బా అమ్మా, నో డౌట్, ఇది లవ్లో పడింది. ముందది ఎవరిని లవ్ చేస్తుందో తెలుసుకుని వాణ్ణి ఇరగ్గొట్టాలి. సుబ్బు ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళిపోయింది? ఫోన్ కూడా తీయట్లేదు. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళుంటుంది? పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావే? నీకోసం ఉప్మా చేశాను, వెళ్ళి తీసుకొచ్చుకో. ఉప్మా తినకుండానే నీకు మంచి న్యూస్ చెప్పనా? ఏంటది? ఇదిగో నీకు కావాల్సిన అడ్రస్. అడ్రస్సా? అంటే నేత్ర వాళ్ళదా? యా, సో స్వీట్. ఆర్కియాలజీ స్టూడెంట్ అంట. పాపం ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్తుంటే యాక్సిడెంట్ అయి చనిపోయిందంట. అవును, ఇవన్నీ నీకెలా తెలుసు? అదేనా టాలెంట్? నీకు అమ్మాయి పేరు నేత్ర అని తెలిసింది కదా,
నేను వెళ్ళి డైరెక్ట్ గా నేత్రాని పేరు చెప్పి తన ఫ్రెండ్ లా యాక్ట్ చేసి విషయం మొత్తం లాగేశాను. వాళ్ళ పేరెంట్స్ని కలిసి నేత్ర చనిపోయినందుకు ఓదారుస్తానని చెప్పి అడ్రస్ లాగేశాను. అదిగో నీకు ఇచ్చిన స్లిప్ లో ఫోన్ నెంబర్తో సహా ఉంది. ఇది ల్యాండ్లైన్ నెంబర్ కదే? అయితే ఏంటి అంటే ఈ రోజుల్లో ల్యాండ్లైన్ వాడటం అంటే రేర్ కదా. ఒకవేళ ఇది ఓల్డ్ అడ్రస్ ఏమో? డౌట్ ఎందుకు, ఫోన్ చేసి అడుగుదాం. చెయ్యి. హలో హలో హలో, ఫోన్ చేసి మాట్లాడరేంటి, ఎవరు కావాలి? ఇది నేత్ర ఇల్లేనా అండి? అవును, నేత్ర వాళ్ళ అమ్మనే మాట్లాడేది. మీరెవరు? సారీ ఆంటీ. ఐ మీన్ థ్యాంక్ యూ. ఎవరే ఫోన్లో? ఎవరో అత్తయ్య, నేత్ర ఫ్రెండ్ అనుకుంటా. ఏమీ మాట్లాడకుండా ఫోన్ పెట్టేసింది. పోనీలే, అవసరం అనుకుంటే మళ్ళీ వాళ్లే చేస్తారు. పెరట్లో పెసరారు పెట్టాను, కాస్త అవి రుబ్బి 4 పెసరట్లు వేసి పెట్టకూడదు. అలాగే అత్తయ్య, ఇదిగో ఈ ఇల్లు తుడవడం అవ్వగానే చేసి పెడతాను. ఫోన్లో మాట్లాడే కంటే ఇంటికెళ్ళి ఆంటీతో మాట్లాడితే బాగుంటుంది. ఏవే, నీ కూతురంటే నీకెంత ప్రేమో అందరికీ తెలిసిందే. అలా అని ఆ ఉంగరాన్ని అస్తమానం వేలికి తగిలించుకొని పనిచేయకపోతే ఏ? తడి తగిలితే బంగారం కరిగిపోతుంది. అద్దీసి తుడవ్వే. అలాగే అత్తయ్య. నువ్వు నన్ను వదులుండటం కానీ నేను నిన్ను వదులుండటం కానీ ఇంతవరకు జరగలేదు. కానీ ఇప్పుడు తప్పడం లేదు. అందుకే ఎవరం ఎక్కడున్నా ఈ ఉంగరాలు మాత్రం మనం ఒక్కచోటే ఉన్నామన్న భావన కలిగించాలి. అందుకే 2 చేయించాను. ఒకటి నీకు, ఒకటి నాకు. అమ్మా నేత్ర, ఎక్కడున్నావురా? అమ్మా, లెట్ మీ సీ. ఐ థింక్ ఐ యామ్ ఇన్ లవ్ విత్ యు. ఓ థ్యాంక్ యూ. వేస్ట్ ఫెలో. వేస్ట్ ఫెలోనా? రే, ఎవడ్రా వేస్ట్ ఫెలో, ఎవడ్రా వేస్ట్ ఫెలో, ఎవడ్రా.